ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రాలు అన్ని ఇన్ని కాదు. ఓటుకు నోటు బాగా నడిచింది. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కోట్లు కుమ్మరించినట్లు విజువల్స్ చూస్తే స్పష్టమవుతుంది. పదో తరగతి పాస్ కానివారు, ఏడో తరగతి చదివినోళ్లు కూడా గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు కనిపించడం విశేషం. ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటు ఇచ్చారు, వేయటానికి వచ్చాం అని మహిళలు బోల్డ్గా చెప్పటం చూస్తుంటే ఓటుకు నోటు వ్యవహారం జోరుగా సాగినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కనిష్టంగా ఓటుకు 3,000 రూపాయల వరకు ఇస్తే, కొన్ని జిల్లాల్లో ఓటుకు 7,000 రూపాయలు పలికినట్లు తెలుస్తుంది. చదువుకున్నోళ్లకు ప్రైవేట్ ఉపాధ్యాయులు కొందరు మొహమాటం లేకుండా ఓటుకు ఖరీదు పెట్టినట్లు తేలిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అందులోనూ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుల ఎలక్షన్స్లో ఓటుకు 7,000 రూపాయలు పలికితే 2024 జనరల్ ఎలక్షన్లో ఓటుకు రేటు ఇంకెంత ఉంటుంది అనేది ఇప్పుడు అన్ని పార్టీలోని అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. 2024 ఎన్నికలు వైసీపీకి టీడీపీకి ప్రతిష్టాత్మకం. గెలిచి తీరాల్సిన ఎన్నికలని రెండు పార్టీలు స్ట్రాంగ్గా ఉన్నాయి. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వ్యూహాత్మకంగా గట్టిగానే ఉన్నా ఆర్థిక విషయానికి వచ్చేసరికి అభ్యర్థుల గుండెల్లో లబ్ డబ్బు అంటోంది. అమ్మో, ఇప్పుడే 7,000 రూపాయలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది కనీసం ఓటుకు 10,000 రూపాయల వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో, ముఖ్యంగా కీలకమైన అభ్యర్థులు బరిలో ఉండే ప్రాంతాల్లో ఓటు రేటు 15,000 రూపాయలు చేరినా ఆశ్చర్యం ఉండదనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం ధీమాగానే ఉన్నా టీడీపీ అభ్యర్థులు మాత్రం కంగారు పడుతున్నారు. ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వాలంటే కష్టం. 5 ఏళ్లుగా చిల్లి గవ్వ సంపాదించుకోలేదు. ఇప్పుడు 100 కోట్లు ఎక్కడ్నుంచి తీసుకురావాలి అనే బెంగ పట్టుకుందట. ఎలాగోలా తెచ్చిపెట్టినా గెలిస్తే పర్వాలేదు, ఓడితే పరిస్థితి ఏంటి? టీడీపీ అధికారంలోకి రాకపోతే పెట్టిన ఖర్చు సంగతి ఏంటి? ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ అధికారంలోకి రాకపోతే అప్పుడు ఎలా అని అంతర్మథనంలో ఉన్నారట. సీఎం జగన్ టార్గెట్ 175 అంటున్నారు, పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటుకు 10,000 రూపాయలు పెట్టగలమా అనే ప్రశ్నలు వేసుకుంటున్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చదువుకున్నోళ్లు, ప్రైవేట్ ఉద్యోగులు కొందరు డిమాండ్ చేసి ఓటుకు నోటు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది మరింత పీక్కి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు నియోజకవర్గంలో పోటీ చేయాలంటే కనీసం 50 నుంచి 60 కోట్లైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి గెలుస్తామా అంటే అది డౌటే. డబ్బులు తీసుకున్నోళ్లు ఓట్లు ఖచ్చితంగా వేస్తారనేది డౌటే. అలా అని ఇవ్వకపోతే అస్సలు వేయరు. ఏం చేయాలనే ఆందోళనలో ఉన్నారట టీడీపీ టికెట్ ఆశావాహులు. చూడాలి, రాబోయే రోజుల్లో ఎంతమంది టికెట్ల కోసం పోటీ చేస్తారు, టికెట్ దక్కించుకున్నోళ్ల ఆర్థిక స్తోమత ఏంటి అనేది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.